ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరి ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి కదా, ఎండల తీవ్రత. మరి చాలామంది ప్రజలు ఎండలకు అల్లాడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ ఎండ తీవ్రతను, ఈ ఉష్ణోగ్రతను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మరి దీనికే మనము ఈ ప్రభావానికి ఎంతగా అల్లాడిపోతున్నాం. మరి నరకవాయు అండి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి, నరకంలో ఇంకెంత ఉక్కపోతుంటుంది. మరి దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఎండ తీవ్రతకి బగ్గుమంటున్న ఎండలకు మనము అసలు ఏసీలు పనిచేయట్లేదు, కూలర్లు పనిచేయట్లేదు. అంత భయంకరంగా ఉష్ణోగ్రత పెరిగిపోతూ ప్రజలు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. మరి దీనికి ఇలా అల్లాడిపోతుంటే నరక భయం ఎలా ఉంటుందో. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి సోదరుడా సహోదరి, టయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ప్రభు పాద సన్నిధిలో గడపండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశంతో వచ్చినాను. ఏంటంటే అంశము, ఎవరు వర్ధిల్లేదరు ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? అసలు ఎవరు వర్ధిల్లుతారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 28:13 చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మందరితో మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చూడండి ఇక్కడ ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అవును, మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో ఉన్న పాపములు అపరాధములు దేవుడి దగ్గర ఒప్పుకుంటేనే కనికరించబడతాం. మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఒక అక్కా తమ్ముడు ఇద్దరు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక కోడి పెట్టుంది. అక్క అంది తమ్ముడిని, ఎరా ఈ తమ్ముడు ఆడుకుంటూ క్యాట్ బాల్తో కాకులను వీటిని కొడుతున్నాడు. కాకులను చూస్తే నేను ఎలా కొడుతున్నా క్యాట్ బాల్తో అంటే, అబ్బా కొడతావా, మన ఇంట్లో ఉంది కదా కోడి పెట్ట, దీన్ని కొట్టి చూద్దామని. ఏమేం కొట్టలేనా అనుకుంటూ తమ్ముడు ఏం చేశాడు, ఈ క్యాట్ బాల్తో కోడి పెట్టని కొట్టేశాడు. అది గిరగిర తిరిగి చనిపోయింది. అక్కడ చనిపోయలేకే ఇంక అక్కకి ఏమందో తెలుస్తుంది, ఉండి నీ పని చెప్తాను, నువ్వు అంత కోడి పెట్టను చక్కగా ఇంట్లో గుడ్లు పెడుతూ నా కోడి పెట్టను చంపేస్తావా, అమ్మమ్మతో చెప్తాను ఉండి నీ పని, అమ్మమ్మ నిన్ను కొట్టిద్ది అనగాలే. ఇతను వెంటనే భయం వేసింది. అక్క అక్క మరి నువ్వేం పని చెప్తే చేస్తాను అక్క, దయచేసి అమ్మమ్మకు చెప్పకాక, అమ్మమ్మ చెప్తే అమ్మమ్మ నన్ను కొట్టేస్తుందేమని నాకు భయం వేస్తుందని అక్క దగ్గర ప్రాధాయపడతాడు. అప్పుడు అక్క అంటది, సరే నేను అమ్మమ్మతో ఈ కోడి పెట్ట విషయం చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలని. ఏం చేయాలంటే, నేను చేసే పనులన్నీ నువ్వు చేయాలి. రోజు నేను ఈ అంట్లు దొంగతాను, బట్టలు ఉతుకుతాను, ఇల్లు తుడుస్తూ ఉంటాను, ఈ పనులన్నీ కూడా నువ్వు చేయాలన్న. ఇక తనకి అమ్మమ్మ చేత తిట్లు, అమ్మమ్మ చేత దెబ్బల కన్నా ఇది బెటర్ అనుకున్నాడు. అనుకొని చేస్తానక్క, మరి మీరు ఏ పని చెప్తే అది చేస్తాను. ఇక రోజు ఈ అంట్లు కడగటం, బట్టలు ఉతుకటం, ఇల్లు ఉడుస్తుంటే చక్కగా అక్క మాత్రం ఎంజాయ్ చేస్తూ హాయిగా కాలు మీద కాలేసుకుంటూ ఈ జానీ చేత రోజు తమ్ముడి చేత చాలా పనులు చేపించుకుంటుంది. ఏ రా బాబురా, ఈ పని చేయని దౌర్జన్యంగా. అయితే ఇతను పాపం ఎప్పుడైనా అలసిపోయి చేయలేకపోతున్నప్పుడు బాధేస్తే, నేను చేయలేనంటే ఉండి నీ పని చెప్తాను, అమ్మమ్మకు చెప్తాను, నీ కోడి నువ్వు చంపిన సంగతి అమ్మమ్మ కోడి విషయం చెప్తాను, వద్దక్క చెప్పొద్దని అలాగే రోజు చేస్తూ ఉన్నాడు. ఇంకొకరోజు ఈ పని చేయలేక చాలా దుఃఖంతో బాధతో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఏంటి నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మమ్మ అంట చెప్పు అమ్మమ్మ అంటున్నా, ఏంటంటే కోడి అమ్మమ్మ కోడి అంటున్నాడు. కోడే నాన్న, ఏమైందంటే, కోడి నేనే చంపాను అమ్మమ్మ అంటే. అప్పుడు అమ్మమ్మ అంట దగ్గర తీసుకొని, నాయన నువ్వు కోడి పెట్టని చంపిన సంగతి నాకు తెలుసు, నువ్వు పాతి పెట్టిన సంగతి నాకు తెలుసు, అయినా నేనేంటంటే నిన్ను క్షమించేశాను, పర్వాలేదు వెళ్ళు ఆడుకో అంటే, అప్పుడు అమ్మమ్మ క్షమించలేక అతను ఒక ధైర్యం వచ్చింది, ఒక ధీమా వచ్చింది. ఇక ఇప్పుడు చక్కగా మళ్ళీ గంతులు వేస్తూ ఆడుకుంటున్నాడు. ఏంటి వీడు ఇంత సంతోషంగా ఉన్నాడని అక్కడ, ఏ జాను ఇటా ఈ పనులన్నీ ఎవరు చేస్తారా, అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఎందుకని, ఎక్కడ పనులు అక్కడ పడేస్తావంటే అంటాడు. మరి అంటే నేను చేయను అన్నాడు. ఎరా నీ ధీమా ఏంట్రా, అమ్మమ్మ చెప్తాను కోడి సంగతి అని చెప్పుకో అన్నాడు. ఎందుకు ఇతను ఒక ధైర్యం వచ్చిందో తెలుసా, ఈ అతిక్రమం అని అమ్మమ్మతో చెప్పేశాడు. చెప్పేలేక ఒక ధైర్యం వచ్చింది, చెప్పుకోండి, ఏంట్రా చెప్పుకో అంటారా, అమ్మమ్మ చెప్తాను ఇప్పుడే అని చెప్పుకో, పర్వాలేదు పద నేను కూడా వస్తానన్నాడు.
అంటే నేను ఆల్రెడీ అమ్మమ్మకు చెప్పాను, అమ్మమ్మ నన్ను క్షమించేసింది, పర్వాలేదు అమ్మ నెలకే. ఇక మామూలుగా మళ్ళా రోజు అక్క ఇక ఈ పని చేసుకుంటూ సరే ఇక తప్పదు కదా అని ఏమే ఇక అంట్లు గడవటం మళ్ళా మళ్ళా బట్టలు ఉతకటం ఆమె మళ్ళీ యథావిధిగా ఆమె పని చేసుకోగలుగుతుంది. కారణం ఏంటంటే ఈ కథలో ఉన్న నీతి మనం గ్రహించాలి ప్రియ సహోదరుడా సహోదరి. అంటే ఈ విషయము అక్క తను బెదిరించినంతకాలం భయపడ్డాడు. ఎప్పుడైతే ఎందుకులే నాకు ఈ బాధ అంతా అమ్మమ్మతో చెప్తాను అమ్మమ్మతో చెప్పుకునే లేకే బాధంతా తీరిపోయింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అక్క ఎవరికి సాదృశ్యం అంటే సైతానికి. మన అనుక్షణం భయపెట్టడం సాతాను మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని మరి ఏదో ఒక విషయంలో భయపెడుతున్న పాపం చేస్తే నువ్వు తప్పు చేస్తాను నువ్వు పాపివని బెదిరిస్తూ ఉంటుంది. ఇక్కడ తమ్ముడు ఒక విశ్వాసికి సాదృశ్యం కొన్నాడు, అలాగే అమ్మమ్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ కథలో. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మమ్మ వెంటనే క్షమించేసింది. ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. అయితే నువ్వు చేసిన అపరాధాలు పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది కదా 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒకరినొకడు ఒప్పుకుంటే ఆయన మన ఎడల కనికరం చూపుతాడని 1 యోహాను 1:9 ఉంది. మనం ఒప్పుకోవాలి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అది ఆయన నమ్మదగిన వాడును గనుక ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించే సమర్థుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వేం చేయాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి. అతిక్రమములు ఒప్పుకున్నప్పుడే నువ్వు క్షమించబడతావు. చూడండి, ఈ జాని ఎప్పుడైతే ఆ అమ్మమ్మ దగ్గర ఒప్పుకున్నాడు తనలో ఒక ధైర్యం వచ్చింది, ఒక ధీమా వచ్చింది. ఈరోజు మనం కూడా ఏసై దగ్గర ఒప్పుకోవాలి. సాతానుడు అనుక్షణం మనం భయపడతారు, మనం ఏసై దగ్గర ఒప్పుకుంటే మనలో ఒక ధైర్యం వస్తుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గర నీ అతిక్రమములు ఒప్పుకుంటున్నావా? అతిక్రమములు ఒప్పుకుంటే తప్పకుండా నువ్వు వర్ధిల్లతావు. ప్రభువుకు మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథంలో చూద్దాం, 1:8 చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవునికి స్తోత్రం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. వాటన్నిటి విషయంలో చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నారంటే, మోషేను ఆశీర్వదించినట్లు. మోషే ఆల్రెడీ మోషే తన యాత్ర మంచి కొనసాగాడు, ఈ ప్రజలు నడిపించాడు. కానానికి ఐగుప్తు నుండి కానానికి ఇస్రాయేల్ ప్రజలను తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యంలో మోషే చనిపోయారు. మోషే తర్వాత బాధ్యతలన్నీ ఇప్పుడు యెహోషువ మీద పడ్డాయి. ఇప్పటివరకు యెహోషువ ఒక పరిచారకుడు. చూడండి, ఈ పరిచారకుడికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. 20 లక్షల మంది జనాంగాన్ని అప్పచెప్తున్నాడంటే మోషే ఈ ప్రజలు నడిపించాడు, మోషే నాయకత్వం వహించాడు, మోషే ఒక లీడర్షిప్గా నడిపించి వీళ్ళందరూ నడిపిస్తున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటా యెహోషువ. ఎంత చక్కగా, మరి ఇప్పటివరకు మరి యెహోషువని అందరూ కూడా ఒక పరిచారకుడిగా చూశాడు. ఈ పరిచారకుడు ఒక్కసారి ఒక నాయకుడు అవుతున్నాడు. అంటే మరి ఈయనకి భయం వేసి ఉండాలి. అమ్మో, నేను నాయకుడా, మోషేయ్య గారు అంటే పెద్దవాడు, ఆయన గౌరవించినట్టు నన్ను ఏం గౌరవిస్తారు ఈ ప్రజలు అనుకుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువను భయపడొద్దు, నేను చెప్పినట్లు నీవు నడిస్తే దివారాత్రం ఈ వాక్యం ధ్యానించి కుడికి ఎడము తొట్టిల్లకుండా మరి నీవు కూడా చక్కగా ప్రవర్తిస్తే మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంట. అంత మాత్రమే కాదు, దివారాత్రం దీన్ని ధ్యానించడం వల్ల నువ్వు వర్ధిల్లతావు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మనం ధ్యానించాలి. ఎందుకంటే కొంతమంది అసలు వాక్యమే చదవరు. వాక్యం మనం బలపరుస్తుంది, వాక్యం మనం చక్కదిద్దుతుంది, వాక్యం మనల్ని పరికొల్పుతుంది, వాక్యం మనల్ని పాపాలు ఒప్పింపజేస్తుంది. కనుక అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, నీ వాక్యము క్రొవ్వు మీద దొరికినట్లు నాకు దొరికింది అంటున్నాడు. వాక్యం చదివినప్పుడు నాకు అలా అనిపిస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనము ధ్యానిస్తే తప్పకుండా నువ్వు వర్ధిల్లతావు, నీ మార్గంలో చక్కగా ముందుకు నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరుడా, Adikandam 39:2 ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోసేపుని అన్నదమ్ములు ద్వేషించారు.
వీరందరూ కలిసి గోతిలో పడేశారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మిద్యానీయులకు అమ్మివేశారు. ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా యోసేపు ఉంటున్నాడు. అయితే బానిసగా యోసేపు ఉన్న యోసేపు దేవుని దృష్టికి ఒక నమ్మకస్తుడిగా యథార్థంగా దేవుని దృష్టిలో చక్కగా మంచిగా నడుస్తూ ఉన్నాడు. గనక చూడండి అక్కడ ఏమని రాయబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్చు. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎక్కడున్నా ఒక బానిసగా ఐగుప్తులు పెరుగుతున్నాడు యోసేపు. అన్నదమ్ములు త్రోసేశారు, అందరూ త్రోసేసినా చూడండి ఎంత అద్భుతం. వీళ్ళందరూ త్రోసేసారు, వీడు ఉండకూడదు మనకు అడ్డు అనుకున్నారు. కలలుగానే వాడు వస్తున్నాడు, పైగా తండ్రి బాగా యోసేపుని ప్రేమిస్తున్నాడు అని ఒక స్వార్థ. ఇవన్నీ కూడా వేళలో పడిపోయి గోతిలో పడేశారు. చివరికి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు అనుకుని ఎందుకులని మిద్యానికి అమ్మేశారు. ఒక బానిసగా ఒక ఇంట్లో పనిచేయటానికి, పోతీఫర్ ఇంట్లో పనిచేయటానికి అడుగుపెట్టాడు. యోసేపు అడుగుపెట్టిన ఆట నుండి ఆయుళ్ళు దీవించబడుతుంది. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే మనం కొన్నిసార్లు అంటాం, మరి గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అంటారు. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏదైనా పశువులు కొన్నా సరే, గేదెను కొనుక్కొచ్చుకున్నారు, అది వచ్చిన కాడి వచ్చిన ఆట నుండి వాడికి ఒక అభివృద్ధి కనబడుతుంది. కొంతమంది క్రొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా మా కోడలు అడుగుపెట్టిందండి, బాగుందండి మా ఇల్లు. ఒక్కొక్కరు అంటారు మాకు బిడ్డ పుట్టారు, మా బాబు పుట్టిన తర్వాత మాకు చక్కగా దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడండి. చిన్నవాడు పుట్టిన తర్వాత అంతకుముందు మాకేమి లేదండి, ఈ చిన్నబాబు పుట్టిన తర్వాత మాకు మంచిగా ఆశీర్వాదం వచ్చింది, మాకు అన్నీ బాగా కలిసి వచ్చాయి అనుకుంటుంటారు కదా. అలాగే యోసేపు అడుగుపెట్టాడు. అంటే యోసేపు ఒక దీవెన పుత్రుడు అన్నమాట. యోసేపు అంటే ఫలించడు కొమ్మ. అంటే ఇతను ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఆట నుండి వీరు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి, యోసేపు దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుకనే ఆ ఇల్లు దీవించబడింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. యోసేపుకు దేవుడు తోడయిండెను గనుక అనుంది. అంటే ఈరోజు నీకు కూడా తోడై ఇంటి నువ్వు దీవించబడతావు. ఈరోజు నాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక నేను అనేక దేశాలు వెళ్ళగలిగాను. 24 దేశాలు నేను వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు చాలా కృప చూపారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో భాష రాకపోయినా నేను ఆ దేశంలోకి వెళ్ళి మరి ఆ భాష దేవుడు మరి ఇంగ్లీష్లో ప్రసంగం చేసేటట్టు కూడా వాడుకోగలిగారు. కారణం ఏంటంటే ఆయన తోడై ఉన్నాడు. ఇటీవల నేను నేపాల్ వెళ్ళొచ్చాను, నేపాల్లో కూడా ఇంగ్లీష్లో ప్రసంగం చేశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. కారణం ఏంటి, దేవుడు తోడై ఉన్నాడు కనుక నేను మాట్లాడగలిగాను. అవును, దేవుడు తోడుగా లేకపోతే మనం మాట్లాడలేం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు తోడై ఉండాల. దేవుడు తోడై ఉన్నప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన తోడు లేకపోతే మనం ఎక్కడ కదలలేం. అసలు దేవుడు తోడై లేకపోతే ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రానికి వెళ్ళలేం, జిల్లా నుండి ప్రక్క జిల్లాకి వెళ్ళలేం. దేవుడు తోడై ఉన్నాడు గనుక యోసేపు ఆ యొక్క ఐగుప్తునింట్లో వర్ధిల్లాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన వచ్చిన నాట నుండి వారు దీవించబట్ట మొదలుపెట్టారు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఎవరు వర్ధిల్లుతారంటే దేవుడు తోడై ఉంటేనే ఆ వ్యక్తులు వర్ధిల్లగలుగుతారు. దేవుడు తోడై ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యములో 2వ దినవృత్తాంతములు 26:5 ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈయన పేరు ఉజ్జియా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ఈ ఉజ్జియా విషయంలో ఎలా ఉన్నాడు, ఇతని పరిపాలనలో మరి రాజ్యం ఎలా ఉంది, దేవుడు ఇతనికి ఎలా తోడై ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉంది, చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మనము ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఎందుకంటే 118వ కీర్తన దావీదు అంటాడు, మనుషులు నమ్ముకున్నడు కంటే, రాజులు నమ్ముకున్నడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మన కష్టం వచ్చిందని బాధ వచ్చిందని మనుషులను ఆశ్రయించవద్దు. మనకి ఇదొక అలవాటు, చిన్న సహాయం కావాలన్నా మనుషుల దగ్గర పరిగెడతాం. మనుషులను ఆశ్రయించవద్దు సోదరుడా, దేవుని ఆశ్రయించు. నీకు కష్టం వచ్చిందా, దేవా నీవేనా దిక్కు. ఇంకా దేవుడు మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన ఆశ్రయించకపోతే మనం ఎవరిని ఆశ్రయిస్తామండి. ఆయన్ని అడగాలి. మనుషుల మీద ఆధారపడ్డాం అనుకో, మనుషులు ఏమంటారు, రా ఇస్తానంటారు, తెల్లారిపాటి కాళీల మాటలు విని ఆ ఎవరు కూడా ఎవరు. ఇప్పుడు నీకు ఒక 10,000 అవసరం. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి అడగొద్దు, దేవుని ఆశ్రయించు. దేవుని అడుగు, ప్రభువా నేను నీ బిడ్డను, నేను నీ కుమారుడు, నేను నీ కుమార్తెను, నాకు నువ్వివ్వకపోతే ఎవరిస్తారు. పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో, వాళ్ళు ఆశ్రయించాల్సిన తల్లిదండ్రులను. ఇప్పుడు మేము
చిన్నప్పటి తల్లిదండ్రులను ఆశ్రయించాం కాబట్టి నా కష్టాల్లో మా బాధలలో మాకు స్టడీ మీ చదువుల్లో అన్నిట్లో తల్లిదండ్రులు సహాయం చేశారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆలోచారు వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు ఇప్పుడంతా మా పిల్లలు ఉన్నారు కానీ ఒక ధీమా ఎందుకంటే పిల్లలగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. అవును వాక్యముంటుండే సహోదరుడా సహోదరి మరి నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా తల్లిదండ్రులకు వాళ్ళని చూసుకోగలుగుతున్నావా వృద్ధాప్య దశలో ఎందుకంటే నీ చిన్నప్పుడు నీకు చక్కగా నిన్ను పెంచారు నీకు పాలు పట్టారు నీకు మరి మంచిగా పోషించారు వాళ్ళ కాలకృత్యాలు అన్ని విషయములు వాళ్ళకు శుభ్రపరిచారు నిన్ను అన్ని విధాలు పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ఇంటివాణిగా చేశారు. బాధ్యత నీ మీద ఉంది తల్లిదండ్రులు చూడాలి కదా మరి అలాగే తల్లిదండ్రులు మన వాళ్ళు చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అలాగే ఇప్పుడు దేవుడు కూడా మన తల్లిదండ్రులు మనకు ఎంత స్వతంత్రంగా వాళ్ళు మనల్ని అడగగలుగుతారు ఇప్పుడు అయ్యా నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు స్వతంత్రంగా మన తల్లిదండ్రులు కాబట్టి మనం చిన్నప్పుడు కూడా వాళ్ళని స్కూల్ ఫీజు కట్టాలి ఎక్కడికి వెళ్తా మమ్మీ డాడీని అడుగుతాం బయట వాళ్ళని అడుగుతామా లేదు కదా మమ్మీ నేను ఫీజు కట్టాలి స్కూల్లో రేపు తీసుకురాకపోతే ఊరుకోని అంటున్నారంటే వాళ్ళు అప్పోసప్పు చేసి ఫీజులు కట్టించారు మనకి అవునా హల్లెలూయా. అలాగే ఈరోజు మన బాధ్యతగా మనం ఎవరిని అడగాలంటే మన యేసయ్యని అడగాలి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన్ని ఆశ్రయించాలి ఆ భారం సమస్తం భరించేది ఆయన కనుక నువ్వు దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా నీ జీవితంలో వద్దిలా చేస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావేమో మనుషుల్ని ఆశ్రయించడం వ్యర్థమని గుర్తుపెట్టుకో. దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28:25 చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలహము రేపును యెహోవా యందు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ ఏమనుంది యెహోవా యందు నమ్మిక ఇంచు వారు వర్ధిల్లుదురు. ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక. నీవు నమ్మకం దేవుని మీద ఉంచాలి అపనమ్మకం ఉండొద్దు. పేతురు దేవుని మీద నమ్మకం ఉన్నంతసేపు ఒకరోజు ఏం జరిగిందంటే పేతురు ఆ యొక్క ఆ ప్రభువు ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క దేవునికి స్తోత్రం వీళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఆ ఒడ్డును మరి వీళ్ళేమో ఈ పేతురు వాళ్ళు యువతలు ప్రక్కున్నారు ప్రభు అవతలు ప్రక్కున్నారు. ఫస్ట్ పేతురు భయపడిపోయారు అయ్యో అసలు ప్రభువేనా ఎవరో దయ్యమబోతం అనుకుంటుంటే ప్రభు నేనే అన్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు ప్రభు నిజంగా మీరే అయితే మీరు ఆ నీళ్ళ మీద నడుస్తున్నారు కదా సముద్రం మీద చక్కగా నడుస్తున్నారు మునిగిపోవటలేదు నేను కూడా మీకులాగా నడవాలన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు రా పేతురు నడవమన్నాడు. చక్కగా పేతురు బాగా నడిచాడు. ఫస్ట్ బాగా నడిచాడు. ఇంకేమనుకున్నాడంటే ఇక నాకు తిరగలేదు అనుకున్నాడు ఏమో. ఈలోపు భూ అని ఒక గాలి వచ్చేసింది. ఆ గాలిని చూసి భయపడిపోయాడు. అంటే అతను ఒక నమ్మకంతో బయలుదేరాడు ఇది ప్రభువే ప్రభు నడిపిస్తున్నాడు ఆయన ఎలా నీటి మీద నడుస్తున్నాడో నన్ను కూడా నడిపిస్తున్నాడు అని పేతురు ధైర్యంతో రావాలి. అంటే ఆయనకు ఒక నమ్మకం. ఎందుకంటే మనము తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి ఏ భయం ఉండదు. కారణం ఏంటి చక్కగా మమ్మ నన్ను వదిలిపెట్టదు మళ్ళీ తండ్రి దగ్గర ఉన్న మా తండ్రి నన్ను విడిచిపెట్టడు. మేము చిన్నపిల్లలప్పుడు మేము ఆడుకుంటూ ఉన్న మా ఊరిలో ఒక బావి ఉంది అది నీళ్లు లేని బావి. ఆ బావిలో ఆడుకుంటూ ఆడుకుంటూ మాతో పాటు ఉన్న ఒక బాబు ఒక అతను చిన్నప్పుడు ఆ పిల్లలు ఒక పిల్లవాడు ఆ నీళ్ళ బావిలో ఆ నీళ్ళు లేని బావిలో పడ్డాడు. పడ్డప్పుడు అందరూ చాలామంది చేరారు. చాలామంది చేరి రమ్మంటున్నారు రండి ఆ పైకి తీస్తామని ఆ పిల్లలందరూ కూడా అంటే వాడు భయపడిపోతున్నాడు. వాళ్ళందరూ వచ్చారు తాడులు తీసుకొచ్చి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి తాడు తీసుకొచ్చి పట్టుకో బాబు పట్టుకుంటే వాడు పట్టుకోవట్లా. ఎందుకంటే వాడికి భయం. అంటే వీళ్ళే ఆడుకుంటూ ఆడుకుంటూ వీళ్ళు నెట్టేశారు. వీళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ నన్ను పైకి లాగేసి కింద పడేస్తారు నన్ను తప్పకుండా పడేస్తారు. వీళ్ళ మీద వీడికి నమ్మకం లేదు. కారణం ఏంటి వీళ్ళు నన్ను మళ్ళా పడేస్తారు నేను వీళ్ళని నమ్మను అని అడు రావటంలో ఏడుస్తున్నాడు. నేను పట్టుకొని తాడిని పట్టుకొని పట్టుకొని నేను రాను నేను ఇందులో ఉండిపోతాను అంటున్నాడు. వాళ్ళు వీళ్ళకి తెలిస్తే ఆ బాబు వాళ్ళ అమ్మగారికి తెలిసింది ఇక ఈ పిల్లోడు రావట్లేదని వాళ్ళు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పారు మీ బాబు ఇలా బావిలో పడ్డారు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకా ఆమె ఏమి ఆలోచించాల దేని చూడాల ఆమెకున్న ఆ చీర తీసి అలా బావిలో వేసింది. ఆడ వాళ్ళ అమ్మ రాగానే పెద్దగా ఏడుస్తూ ఆ చీర పట్టుకుని పైకి ఎక్కేశాడు. పైకి ఎక్కుంగా వాళ్ళ అమ్మను కౌగిలించేసుకున్నాడు. చూడండి అప్పటి వరకు ఎంతమంది ఆ తాళ్ళు వేసి పిలుస్తున్నా రాలా రాని లాగుతామన్నా కూడా ఎవరు నమ్మలే అతను. వాళ్ళ అమ్మగారు రాగానే చక్కగా అమ్మ యొక్క చీర కొంగు పట్టుకుని పైకి వచ్చేసి వాళ్ళ అమ్మను కౌగిలించుకోగలిగాడు. కారణం ఏంటి తల్లి ఆయనకు నమ్మకం.
మమ్మ నన్ను పడేయదు, మమ్మ నన్ను గోతులేయదు, మమ్మ నన్ను లేవనెత్తుందన్నాక ధైర్యం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే తనకి వాళ్ళ తల్లి మీద ఒక నమ్మకం. చూస్తారా, అమ్మ మీద నమ్మకం ఉంచాడు కనుక చక్కగా పైకి రాగలిగాడు. అంటే తన నమ్మకం ఏంటి, మమ్మ నన్ను గోతులో పడేయదు, మమ్మ నన్ను మధ్యలో విడిచిపెట్టదు. ఈ మనుషుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ ఫ్రెండ్స్ మీద, ఇక ఉన్న ఈ స్నేహితుల మీద వీళ్ళు మళ్ళీ నన్ను త్రోసేస్తారు, మళ్ళీ నన్ను పడేస్తారు, నన్ను నేను ఎట్టింది కూడా వీళ్ళే కాబట్టి నేను వీళ్ళని నమ్మను అనుకున్నాడు. అమ్మ మీద నమ్మకం ఉంచాడు కనుక పైకి చక్కగా రాగలిగాడు. పేతురు కూడా ఫస్ట్ ప్రభు నమ్మకంతో వచ్చాడు, కానీ గాలిని చూస్తే లేక భయపడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, సాతానుడు అనేక రకాల శోధనలు మనం పెడుతూ ఉంటుంది. అయినా సరే నువ్వు ప్రభు అందరూ విశ్వాసం ఉంచు. నువ్వు ప్రభు నమ్ముకున్నావు కనుక ఆయన మీద ఆధారపడి ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. మరి పేతురు ఎందుకు అల్పవిశ్వాసి, సందేహపడ్డా? నేనున్నాను కదా, నువ్వు ధైర్యంతో రావాల్సింది, నేనున్నాను కదా అంటున్నాడు ప్రభు. అవును, ప్రభు ఉన్నాడు కనుక ఈరోజు దేవుని ఎందు నమ్మకంతో రా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా 24 దేశాలు నేను వెళ్ళగలిగానంటే దేవుని ఎందు నమ్మకం ఉంచి వెళ్ళగలిగాను. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఇంగ్లీషు ఆ ప్రసంగం చేయడానికి చాలా భయపడ్డా. నేపాల్ వెళ్ళినప్పుడు మొన్న అయితే వీళ్ళందరూ ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తున్నా, నాకు భాష రాదు కదా ప్రభు, నేను ఎలా చెప్పాలా, ఏంటి, నాకు తర్జుమా చేస్తే బాగుండని నేను ఏ మనుషుల వైపు వాళ్ళ వైపు చూస్తున్నా. కానీ నాకు ఒక దేవుడు మాట్లాడిన తర్వాత ఇక నేను అనుకున్నా, మనుషులు కాదయ్యా, నీ ఎందు నమ్మిక ఉంచుతున్న నన్ను వాడుకుంటా, నేను ఎలాగైనా రేపు నేను విశ్వాసంతో నేను నిలబడతా, ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాను అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎందు నమ్మకంతో నెక్స్ట్ డే బయలుదేరి ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత నేను నిలబడ్డా, ఇంగ్లీష్లో దేవుడు మాట్లాడాడు, ప్రభుకు మహిమ కలుగును. అవును, ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, దేవుని ఎందు నమ్మకం ఉంచు. అవును, ఆయన ఎందు నమ్మకం ఉండబట్టే మరి నా దగ్గర సఫిషియెంట్గా మనీ లేకపోయినా సరే నేను బయలుదేరినప్పుడు దేవుడు అన్ని సమృద్ధిగా నాకు సహాయం చేశాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. అవును, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని ఎందు నమ్మిక ఉంచుతామో, దేవుని కార్యాలు చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మనుషుల మీద, లేకపోతే స్నేహితుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడొద్దండి. మన దేవుని మీద నమ్మకం ఉంచుదాం. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని వాక్యములు సామెతల గ్రంథం 2:7 కూడా చదవండి. సామెతల గ్రంథం ఆమేన్, అది యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. అవును ప్రియ సహోదరుడా, మన జీవితంలో యథార్థత అన్నది చాలా ప్రాముఖ్యం. కుటుంబంలోనే కానీ, మరి స్నేహితుల దగ్గరే కానీ, భార్య భర్తల మధ్య కానీ, ఎక్కడైనా కూడా ఈరోజు కావాల్సింది యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరి, సోదరుడా, వింటున్నావా? నువ్వు ఈరోజు ఒక వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో కూడా యథార్థత ఉండాలి. పాల వ్యాపారం చేస్తున్నారు. మేము ఒకసారి, మేము విజయవాడ సిటీలో ఉంటాం కదా, అయితే పల్లెటూరు నుండి పాలు వస్తున్నాయి, చుట్టుపక్కల గ్రామాల నుండి పాలు తీసుకొస్తూ ఉంటారు. నేను అనుకున్నాను చక్కగా మరి ఈ పల్లెటూరు పాలు అయితే బాగుంటాయి, ఇందులో మంచి వెన్న శాతం వస్తుంది, ఆ యొక్క సిటీలో పాలు ప్యాకెట్లు పాలు అమ్ముతారు కదా, ఇందులో మరి పాలు బాగోవు అని ఏం చేసామంటే పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళు, వాళ్ళు పాలు, వాళ్ళు వీళ్ళు అక్కడ నుండి పాలు బాగుంటాయి అన్నారని మేము కూడా ఆ పాలు పోయించుకుంటాను. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ పాల అబ్బాయి ఇంకా రాలా, లేటుగా వస్తున్నాడు. ఏంటి ఇతను రావట్లేదు, లేట్ అయిపోతుంది, మరి ఎవరో ఒకళ్ళు పాస్టర్ గారు ఇల్లు కాబట్టి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి టీలు పెట్టాలి కదా, ఎన్ని అవసరం ఉంటుందని పాలతను రావట్లేదని బయటకు వచ్చి రోడ్డు మీద చూస్తున్నా. ఇతను ఏం చేస్తాడంటే ఈలోపు ఈ పాలన్నీ అయిపోయాయి, తను ఆ యొక్క బిందెల్లో తీసుకొచ్చిన పాలు అయిపోయాయి. అక్కడే కొట్లో, కిరాణా కొట్లు ఏం చేశాడని పాల ప్యాకెట్లు కొనేసి వాటిని కట్ చేసేసి వాటిని ఆ బిందెలో పోసి పంపు కింద పెట్టాడు. అంటే ఇప్పుడు పంపులో వచ్చే నీళ్లు ఈ సగం పాలు, సగం పాల ప్యాకెట్ పాలు. మన ఇంటి దగ్గరికి వచ్చేందుకు మనమేమనుకుంటాం, చక్కగా శ్రేయస్థమైన పాలు, గేదె పాలు పోస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయన చేస్తున్న పని ఏంటి, నేను చూస్తే కదా దారిలో, అమ్మా ఎంత తప్పుడు పని చేస్తున్నాడు ఇతను, చూసారా, మమ్మల్ని నమ్మించేస్తున్నారు, మాకేమో చక్కగా గేదె పాలు అనుకుంటున్నాడు, ఇక్కడికి వెళ్ళేమో ఇలా చేస్తున్నాడా. ఆ వాటర్ ఏం చేశాడు, పంపు తిప్పేసి ఆ బిందులో అంటే ఆ పాలు, సగం పాలు సగం నీళ్ళు అయ్యే వరకు అలా కలిపేసుకొని మళ్ళీ తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి, అతనిలో ఇప్పుడు యథార్థత లేదు. అవును, వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బు తీసుకున్నప్పుడు అతనిలో ఒక యథార్థత ఉండాలి. అవును, ఈరోజు ఏ వ్యాపారం అని, పాల వ్యాపారం అని కాదండి, నువ్వు చేసే ఏ వృత్తులైనా యథార్థత అనేది నీలో ఉండాలి. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అవును, వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ సహోదరా,
చూడండి మీలో యథార్థత అనేది ఉండాలండి దేవునికి మహిమ కలుగును గాక భార్య భర్తలైనా సరే యథార్థత భర్త దగ్గర యథార్థంగా భార్య ఉండాలి భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండాలి కాబట్టి అలా ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళను వర్ధిల్ల చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఈ రోజు వాక్యం విన్నాం కదా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యంలో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను అతిక్రమములనేవి దాచిపెట్టకుండా ఒప్పుకోవాలి ఒప్పుకుంటే నీవు అద్భుత రీతిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడని నెక్స్ట్ పాయింట్ దేవునికి మహిమ కలుగును గాక ఏంటంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని మనం అనుక్షణం మన నోట్లో ఉండాలి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వు వర్ధిల్లతావు అని నేర్చుకున్నా మూడవదిగా మూడో పాయింట్గా యెహోవా మరి దేవుడు మనకు తోడై ఉంటే మనం వర్ధిల్లతాం అవును ఆయన యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయన వర్ధిల్లాడు నాలుగో పాయింట్కి ఏం చెప్పాడంటే ఆయనను ఆశ్రయిస్తే మనం వర్ధిల్లతాం దేవునికి స్తోత్రం ఐదవదిగా ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనం వర్ధిల్లతామని ఆరవదిగా ఏమని చెప్పానంటే యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏడవ పాయింట్గా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 122వ కీర్తన 6వ వచనములో యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లదురు అవును యెరూషలేము ఆ యొక్క ప్రాంత మనం ప్రభువు ఆ ప్రాంతంలో పుట్టారు దేవునికి స్తోత్రం ఆ పట్టణం ఆశీర్వదించబడిన పట్టణం ఎవరైతే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో వారు కూడా వర్ధిల్లతారు ప్రభువుకి మహిమ కలుగును గాక ఈ ఏడు పాయింట్లు మనం వర్ధిల్లాలంటే మీకు ఏడు పాయింట్స్ చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక ఎవరు వర్ధిల్లతారు కాబట్టి ప్రియ సోదర సహోదరి నీ వర్ధిల్లాలంటే ఎలా ఉండాలో వాక్యం విన్నావు కనుక ఈరోజు వాక్యానుసారం నడుచుకో తప్పకుండా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు మరి బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా నువ్వు వర్ధిల్లాలంటే అన్ని విషయాల్లో దేవుని యేసు ప్రభు కూడా ఆయన చిన్ననాటి నుండి వయసులో జ్ఞానములో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా మనము కూడా అన్ని విషయంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమస్వరూపుడా నీకే స్తోత్రములు అయ్యా ఇంతవరకు ఇత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి వాక్యం వింటున్నా అయ్యా ఇప్పటివరకు విన్నారు విన్న బిడ్డలందరిని దీవించండి యేసు నామములో కుటుంబాలు వర్ధిల్లును గాక అని ప్రార్థన చేస్తున్నా వ్యాధిగ్రస్తులు ముట్టండి నాయన ఎవరు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ముట్టండి టీవీతో ఉన్నారు వాళ్ళు ముట్టండి నాయన చర్మ వ్యాధులతో ఉన్నవారిని ముట్టండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్నవారిని ముట్టండి ప్రతి విధమైన బలహీనపరచ ఆత్మతో ఉన్నవారిని ముట్టండి నాయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన ఎండ దెబ్బతో బాధపడుతున్న వారిని కూడా ముట్టండి స్వస్థపరచండి నాయన యేసు నామములో ఈ బిడ్డలందరికీ మీరు తోడైండి వర్ధిల్లింపజేసి మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలామంది ఈమెయిల్స్ ద్వారా అలాగే ఫోన్ కాల్స్ ద్వారా మీ ప్రార్థన అవసరం మాకు పంపిస్తున్నారు చాలా సంతోషం ఇంకా కొంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూసి మరి ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా మేము ఆశీర్వదించబడుతున్నామని కొంతమంది వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది మరి ఫోన్పే ద్వారా తన కానుకలు పంపిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రియ సహోదరి సహోదరుడా మీరు పంపిస్తున్న ఈ కానుకలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక ఈ టీవీ ప్రోగ్రాం మేము ఎంతో భారంతో ముందుకు నడిపిస్తున్నాము అయితే మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నా మరి మీ దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తే తప్పకుండా మీ విరాళాలు మీ కానుకలు ఈ కార్యక్రమం పంపించగలరు దేవునికి మహిమ కలుగును గాక పంపించి మీరు కూడా దైవాశీర్వాదం పొందండి దేవునికి మహిమ మీ ప్రార్థన అవసరతలకు మరి మా యొక్క చిరునామా పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ దేవునికి మహిమ కలుగును గాక నా ఫోన్ నెంబర్ 9703467777 ప్రైజ్ ద లార్డ్ ప్రియ సహోదరుడా సహోదరి మరిన్ని వివరాలకు మీరు ఇంకా మా వాక్యం విని ఆశీర్వాదకరంగా ఉండాలంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని మీరు టైప్ చేయండి ఆ టైప్ చేసిన తర్వాత మా మెసేజ్లు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు చందోలు మోషే అని టైప్ చేయండి ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమేన్ అలాగే ప్రతి బుధవారం 7 గంటల నుండి 7:30 వరకు ఈ కలవరి ఛానల్లో వస్తుంది ఇదే ఛానల్లో ప్రతి బుధవారం వస్తుంది కనుక వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి మీ బంధుమిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్